రెండు వేల ఇరవైవ సంవత్సరంలోనే చివరి సూర్యగ్రహణం ఈ రెండు ఈ డిసెంబర్ పద్నాలుగవ తేదీ రోజున రాబోతుంది అయితే డిసెంబర్ పద్నాలుగవ తేదీ రోజున రాబోతున్న ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించుతుందా లేదా ఒకవేళ కనిపించకపోయినా కానీ ఖచ్చితంగా సూర్యగ్రహణం కాబట్టి పాటించవలసినటువంటి నియమ నిబంధనలు ఏంటో చూద్దాం మన భూమండలం డిసెంబర్ పద్నాలుగవ తేదీ రోజున సూర్యగ్రహణాన్ని ఎదుర్కోబోతుంది ఈ సూర్యగ్రహణం అనేది ఈ రెండు వేల ఇరవైవ సంవత్సరంలోనే చివరిది అయితే ఈ సూర్యగ్రహణ ప్రభావం అనేది ఎక్కువగా వ్యాపార వాణిజ్య రంగాలపై పడబోతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే ఈ సూర్యగ్రహణం అనేది ఏ ఏ రాసుల వారిపై ప్రభావం చూపిస్తుంది ఇంకా ఏ ఏ రంగానికి చెందిన వారిపైన దీని ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది అలాగే దీనికి సంబంధించి ఏ నియమ నిబంధనలను పద్ధతులను పాటించాలో చూద్దాం డిసెంబర్ పద్నాలుగవ తేదీ రోజున అంటే ఈ రెండు వేల ఇరవైవ సంవత్సరంలోనే చివరి సూర్యగ్రహణం డిసెంబర్ పద్నాలుగవ తేదీ రోజున రాబోతుంది భారత కాలమానం ప్రకారం డిసెంబర్ పద్నాలుగవ తేదీ రోజు రాత్రి ఏడు గంటల మూడు నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ సూర్యగ్రహణం డిసెంబర్ పద్నాలుగవ తేదీ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే డిసెంబర్ పదిహేనవ తేదీ రోజు తెల్లవారు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉండబోతుంది ఈ సూర్యగ్రహణం అనేది రాత్రి ఏడు గంటల మూడు నిమిషాలకు ప్రారంభమై పద్నాలుగవ తేదీ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు కూడా ఉండబోతుంది అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదు అందుకే దీనికి సంబంధించి సూతక ప్రభావం కానీ సూతక సమయం అంటూ ప్రత్యేకంగా కానీ ఏదీ లేదో కానీ ఈ సూర్యగ్రహణం ధనుస్సు రాశి సంక్రమించే ధనుస్సు రాశిలోకి సూర్యుడు మారేటువంటి సమయంలోనే జరుగుతుంది అయితే సూర్యగ్రహణ సమయంలో మాత్రం సూర్యుని సంచారం రుచిక రాశిలోని జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటుంది కానీ సూర్యగ్రహణం ముగిసే సమయానికి సూర్య సంచారం ధనుస్సు రాశిలోకి మారుతుంది ఈ గ్రహణం భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించకపోయినప్పటికీ సూర్యగ్రహణం కాబట్టి కొన్ని ఖచ్చితమైనటువంటి నియమ నిబంధనలను పాటించాలి సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించే సమయంలో ఏర్పడబోతున్నటువంటి ఈ గ్రహణం అనేది చాలా విశేషమైంది చాలా ప్రత్యేకమైంది కూడా ధనుసు సంక్రాంతి సంభవించేటువంటి డిసెంబర్ పదిహేనవ తేదీ రోజు ఈ సూర్యగ్రహణం రాబోతుంది అందుకే ఈ సూర్యగ్రహణం అనేది చాలా విశేషమైంది ఈ సూర్యగ్రహణానికి సంబంధించి ముఖ్యంగా కొన్ని నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది అది ఏంటో చూద్దాం గ్రహణానికి సంబంధించిన సూతక సమయం భారతదేశంలో చెల్లుబాటు కాకపోవచ్చు భారతదేశంలో ఎలాంటి సూతక సమయం అనేది ఉండకపోవచ్చు కానీ గ్రహణ ప్రభావం అనేది మాత్రం మొత్తం భూమండలం పైన ఉంటుంది ప్రత్యేకంగా ఒకచోట అంటూ ఇది ఉండదు అందువల్ల గ్రహణ సమయంలో కొన్ని ఖచ్చితమైనటువంటి పద్ధతులను పాటించాలి ముఖ్యంగా ఇది సూర్యగ్రహణం కాబట్టి గ్రహణ సమయంలో తినడం కానీ తాగడం కానీ చేయకూడదు అలాగే గ్రహణ సమయంలో శుభకార్యాలను మొదలు పెట్టడం కానీ శుభకార్యాలను ముగించడం కానీ అసలు శుభకార్యాలు చేయడం అనేది అస్సలు చేయకూడదు ఇంకా ఈ గ్రహణ సమయంలో ఎవరూ కూడా ఇంకొకరిని తిట్టడం దూషించడం లాంటిది చేయకూడదు ఇంకా గర్భిణీ స్త్రీలు వారి ఇంటిని విడిచి ప్రయాణాలు చేయకూడదు అసలు ఇంటిలో నుంచి బయటికి రాకపోవడమే చాలా మంచిది గర్భిణీ స్త్రీలు ఇంటిని విడిచి బయటికి వెళ్లడం గడప దాటడం అనేది అస్సలు మంచిది కాదు అలా చేయడం వల్ల పిండంపై చెడు ప్రభావం కలుగుతుంది ఇంకా ఈ గ్రహణ సమయంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా ఇనుప వస్తువులకు దూరంగా ఉండండి అలాగే ఈ సూర్యగ్రహణ సమయంలో ఎక్కువ వరకు వేటినైనా కట్ చేయడం అనేది మంచిది కాదు అంటే కూరగాయలు కానీ మరేవైనా వాటిని కట్ చేయడం అనేది మంచిది కాదు ఈ గ్రహణ సమయంలో కత్తిని కత్తెరను బ్లేడ్ను ఇలా పదునైనటువంటి వాటిని ఉపయోగించకుండా ఉండడమే మంచిది ఈ గ్రహణం అనేది భారతదేశంలో కనిపించకపోయిన కనిపించకపోయినప్పటికీ కూడా గ్రహణ ప్రభావం అనేది పూర్తి భూమండలం పైన ఉంటుంది కాబట్టి భారతదేశంలో ఉన్నవారు కూడా ఇంతకుముందు చెప్పినటువంటి పద్ధతులను పాటించడం చాలా మంచిదే ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి